Hello friends, ee video lo manamu kodiga product yokka codes ela untayi dan gurinchi kodiga discussion chesamu ante nenu ikkada indulo meeku ee code ela untundi danni batti manam ela artham chesukovali kodiga vivaranga cheptunnanu inka details nenu inka chala na training videos lo pettanu meeru ee video YouTube lo chustunnaraithe meeru na description lo నా వెబ్సైట్ ఉంటుంది, దానికి క్లిక్ చేసి నా వెబ్సైట్కి వచ్చి అక్కడ నేర్చుకోగలుగుతారు. అయితే ఇక్కడ మనము ఫస్ట్ తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం వాటర్ మిలన్స్ గురించి చూసుకుంటున్నాం. వాటర్ మిలన్స్ అంటే తర్బూజ్ అంటాం మనము, అంటే వాటర్ మిలన్స్. వాటర్ మిలన్స్ని ఇండియాలో అండ్ యుఎస్ఏలో ఎలా హెచ్ఎస్ కోడ్ క్లాసిఫికేషన్ చేస్తారు. ఈ హెచ్ఎస్ కోడ్ క్లాసిఫికేషన్ ఎందుకు చేయాలి? ఇప్పుడు సపోజ్ చేయండి, ఇప్పుడు మనము వాటర్ మిలన్స్ అని ఇండియాలో అంటాము, కానీ ఫారిన్ కంట్రీస్లో దాన్ని వేరే పేరు కూడా ఉండొచ్చు. చైనాలో దానికి వేరే పేరుతో కూడా పిలవచ్చు, జపాన్లో డిఫరెంట్ పేరుతో పిలవచ్చు. అంటే ఇప్పుడు కల్చర్ డిఫరెంట్ ఉంది కదా. చైనీస్ లాంగ్వేజ్లో దాని పేరు డిఫరెంట్ ఉంటుంది, జపానీస్లో డిఫరెంట్ ఉంటుంది, మరి అరబ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి నేను వాటర్ మిలన్స్ పంపిస్తున్నానంటే వాళ్ళకి అర్థం కాదు ఏం వాటర్ మిలన్స్ అంటే ఏందన్నట్టు. అలాగే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనము శనగలు అంటాము, ఇక్కడ శనగలు అంటాము, అక్కడ శనగలకి నేను శనగలు పంపిస్తున్నానంటే ఆయనకు అర్థమే కాదు అసలు ఏందన్నట్టు. అయితే దీని గురించి ఎటువంటి ఐటమ్స్ అంటే మన ప్రోడక్ట్కి సంబంధించింది ఒక కోడ్ అనేది, ఇంటర్నేషనల్ కోడ్స్ అనేవి వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో తయారు చేసినారు. అయితే దీన్ని బట్టి అర్థమైపోతుంది, అక్కడ వాళ్ళు కంప్యూటర్లో ఈ కోడ్ వేయగానే వాళ్ళకి ఆ పిక్చర్ అనేది వచ్చేస్తుంది, డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. అంటే అర్థమైపోతుంది, ఓహో వీళ్ళు ఇది పంపిస్తున్నారు, దీని గురించి మాట్లాడుతున్నామండి. ఇంకా ఈ కోడ్ అనేది కూడా ఎల్సీ ఇచ్చేటప్పుడు వాళ్ళు ప్రోడక్ట్ కావాలని ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు అందులో మెన్షన్ చేసేస్తారు. కాబట్టి మనకు కూడా ఈజీగా ఉంటుంది ఫ్యూచర్లో. మనం ప్రోడక్ట్ అక్కడ వెళ్ళిపోతుంది, వెళ్ళినప్పుడు ఆర్డర్ వచ్చేసింది, వెళ్ళిపోయింది, ప్రోడక్ట్ నేను ఇది అనలేదు కదా, వేరే ప్రోడక్ట్ అన్నాను, నేను వాటర్ మిలన్లో వైట్ వాటర్ మిలన్ అన్నాను, బ్లాక్ అన్న మీరు పంపించినరు, లేదంటే బ్లాక్ అన్నాను వైట్ పంపించినరు, లేదంటే ఈ క్వాలిటీ ఆ క్వాలిటీ అనేది గొడవలు అనేది ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే హెచ్ఎస్ కోడ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, కలర్తో పాటు ఉంటుంది, అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. కాబట్టి అన్ని జాగ్రత్త, ఈ కోడ్ ద్వారా మనము కోడ్ వచ్చినప్పుడు మన దగ్గర ఈ కోడ్ని మనం మ్యాచ్ చేసి ఏ ప్రోడక్ట్ అయినా పంపించినట్టయితే మనకి ఈజీగా ఉంటుంది, ఎటువంటి లాస్ అనేది జరగదు. ఇక్కడ క్లాసిఫికేషన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, చాప్టర్ 2 డిజిట్లో మనము 08 అనేది ఉందనుకుందాం. 08లో ఏమొస్తాయి? 08 ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి, చాలా కోడ్స్ ఉంటాయి, అదంతా కవర్ చేయాలంటే కష్టం ఉంటుంది. దానికి సైట్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు. నేను ఒక ఐడియా గురించి మీకు చెప్తున్నాను, ఏది ఏ ఎప్పుడైనా మీరు రీసెర్చ్ చేసేటప్పుడు లేదంటే ఏదైనా కోడ్ చూసేటప్పుడు మీకు ఐడియా వెంటనే రావాలి, ఆహా ఇదా ఇట్లా ఉందా అన్నట్టు అర్థం కావాలి మీకు. అయితే దాని గురించి నేను కొద్దిగా వివరంగా ఓవర్వ్యూ ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే 08 అంటే ఇప్పుడు చూడండి, 08లో ఈడిబుల్ ఫ్రూట్స్ అండ్ నట్స్ పీల్స్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్స్ ఆర్ మెలన్స్ అని ఉంది. అంటే 08లో తినే ఫ్రూట్స్ నట్స్ మీకు తెలుసు, నట్స్ అంటే మనము బటానాలు అనొచ్చు, డిఫరెంట్ పీల్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్ పీల్స్ అంటే ఇప్పుడు మనము సంత్రా కానీ అట్లాంటివన్నీ తింటాం కదా, అది తీసి పీల్ తీసి కవర్ తీసి తింటాము, అటువంటి ఫ్రూట్స్ కావచ్చు. ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ కావచ్చు. అంటే ఈ కేటగిరీలో మనం చూసినట్టయితే 08 కేటగిరీలో ఇది వస్తుంది, ఈడబుల్ ఫ్రూట్స్లో వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఓకే ఫ్రూట్స్ అయితే వచ్చేసినాయి, ఎటువంటి టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి నెక్స్ట్ మనం చూసినట్టయితే దానికి ఒక హెడ్డింగ్ వస్తుంది. మనకి హెడ్డింగ్స్లో 4 డిజిటైజింగ్, ఫస్ట్ మనం చాప్టర్స్ అంటాము, చాప్టర్స్లో 2 డిజిట్ అనేది చెప్తాము. 2 డిజిట్స్లో ఇప్పుడు 08 రెండు అంకెల ఫిగరే కదా, అందులో మనకి ఏం తెలుస్తుందంటే ఈ ఫ్రూట్స్ అనేది ఈ కేటగిరీలో వస్తాయనేటి. ఇప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే నెక్స్ట్ 08 అంటే ఫ్రూట్స్, మళ్ళీ 7 అంటే ఇప్పుడు ఏంది, 07 అంటే మెలన్స్ ఇంక్లూజివ్ వాటర్ మిలన్స్, పపయాస్, పపయా ఫ్రెష్, ఇటువంటి ఐటమ్స్ అనేవి ఇక్కడ చూడండి. ఈ 07లో ఏమొస్తున్నాయండి, ఇప్పుడు మెలన్స్, వాటర్ మిలన్స్, పపయాస్. ఇక్కడ జనరల్గా మనం ఏం చెప్పినాము, ఫ్రూట్స్ అనేవి చెప్పినాము.
కానీ ఎటువంటి టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ఈ కోడ్లో మనకి తెలుస్తుంది, 0807లో మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సబ్ఎడింగ్ వస్తుంది. నెక్స్ట్ సబ్ఎడింగ్ అంటే ఓకే, వాటర్ మిలన్స్ ఉంది కదా, అందులో ఎటువంటి టైప్ ఆఫ్ వాటర్ మిలన్స్ ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ కేటగిరీస్లో వస్తాయి. ఇది ఇది చూసినట్టయితే 0807 ఇక్కడ వరకు మనకు మీకు అర్థమైపోయింది. 0807 నెక్స్ట్ 0807 ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే 11, ఇంకా 11 ఎందుకు పెట్టినారంటే ఫ్రెష్ వాటర్ మిలన్స్ అన్నట్టు. ఇంకా ఫ్రెష్ వాటర్ మిలన్స్ ఎందుకు అంటున్నాము, ఇప్పుడు దీనికి ఒక కోడ్ ఉంది. ఇప్పుడు చూడండి, మనం టెంకాయలు అమ్ముతుంటాము, ఈ నారెల్ ఉంటుంది కదా టెంకాయలు, అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు పచ్చిదనంలో ఉన్న ఉంటాయి, ఫ్రెష్ ఉంటాయి, ఎండిపోయినవి ఉంటాయి, అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. అంటే అన్నిటికీ డిఫరెంట్ కోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు, ఫ్రెష్ అనేది ఇక్కడ 11 అనేది కేటగిరీ ఏమొస్తుంది, ఫ్రెష్ వాటర్ మిలన్స్కి వస్తుంది. అయితే ఇలా కోడ్ పెరిగిపోయింది. 08 అంటే ఫ్రూట్స్, 07 అంటే వాటర్ మిలన్స్ కేటగిరీ, పప్పయాస్ కేటగిరీ అన్నట్టు మనకు తెలిసిపోతుంది. 11 అంటే మళ్ళీ మనకు ఫ్రెష్ వాటర్ మిలన్స్ అన్నట్టు తెలిసిపోతుంది. నెక్స్ట్ బేసిక్ ప్రోడక్ట్ అన్నట్టు ఇందులో కూడా మనం ఈ కోడ్ చూసినట్టయితే ఫ్రెష్ వాటర్ మిలన్సే వస్తుంది. ఇక్కడ 00 అన్నట్టు పెట్టేస్తున్నారు. ఏంటంటే ఇంకా ఇక్కడ ఏం లేదన్నట్టు, 00 ఫ్రెష్ ఇంతవరకే, అది ఓకే. ఇది నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా ముందుకెళ్ళాలి. ఇప్పుడు 08 అంటే ఫ్రూట్స్, 07 అంటే వాటర్ మిలన్స్, 11 అంటే ఫ్రెష్ వాటర్ మిలన్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 4010 కోడ్ ఉంది. దీనికి సీడ్లెస్ వాటర్ మిలన్స్ ఫ్రెష్ ఎంటర్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ 1 April 4 టు November 30 ఇన్ ఎనీ. అంటే ఇక్కడ ఏంటంటే ఈ కోడ్తో ఇంకా ఏం తెలుస్తుందంటే ఈ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది మార్కెట్లో, అంటే ఎక్స్పోర్ట్ ఎప్పుడైంది, ఇంపోర్ట్ ఎప్పుడైంది, ఈ కోడ్లోనే మొత్తం తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డే ఈ కోడ్ ఇక్కడ వరకు మనకు 11 వచ్చింది. నెక్స్ట్ 4010 అంటే ఈ కేటగిరీలో సీడ్లెస్ వాటర్ మిలన్స్ అంటే సీడ్స్ లేని వాటర్ మిలన్స్ అన్నట్టు. సీడ్స్ లేని వాటర్ మిలన్స్ ఫ్రెష్గా ఎంటర్ అయిన పీరియడ్ ఎప్పుడు, ఆ కంట్రీలో వచ్చిన పీరియడ్ ఏంటంటే 1 April నుంచి November 30 లోపల వచ్చింది అని తెలుస్తుంది. అంటే ఈ కోడ్ కట్టగానే అక్కడ తెలిసిపోతుంది ప్రోడక్ట్ గురించి, ఏ ప్రోడక్ట్ తెలిసిపోతుంది, అందులో ఆ ప్రోడక్ట్లో ఆ ఫ్రూట్లో ఏమేమి ఉన్నాయి, ఆ ఫ్రూట్స్ ఎటువంటి టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి, ఫ్రెష్ ఉన్నాయా లేదంటే ఎండిపోయినవి ఉన్నాయా లేదంటే డిఫరెంట్ పౌడర్ ఫార్మ్ పరంగా ఉన్నాయా, అలా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే అవి క్వాలిటీ ఎలా ఉంది, ఫ్రెష్గా ఉన్నాయా అది కూడా తెలిసిపోతుంది. దాంతోపాటు ఎటువంటి టైం పీరియడ్లో వచ్చింది అది కూడా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇంకా కోడ్ చూడండి, ఇక్కడ 3010 అనేది ఉంది. ఇక్కడ చూడండి 4010 అంటే ఇక్కడ 1 April నుంచి November 30 లోపల వచ్చిన ప్రోడక్ట్స్ అన్నట్టు తెలిసిపోయింది. కానీ ఇక్కడ చూడండి 3010 అంటే సీడ్లెస్ వాటర్ మిలన్స్ ఫ్రెష్ ఇఫ్ ఎంటర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ December 1 టు ఎనీ ఇయర్, అంటే December 1 నుంచి మొత్తం ఇయర్లో ఎప్పుడైనా వచ్చినట్టు ఈ కోడ్ అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ 4090 చూస్తే 1 April November 30 ఇన్ ఎనీ ఇయర్ ఎప్పుడైనా వచ్చి ఉంటుంది ఇది. అయితే ఈ కోడ్ని ఇలా చూసినట్టయితే అక్కడ మనకి తెలిసిపోతుంది ఏంది ఏ ప్రోడక్ట్ అన్నది తెలిసిపోతుంది. కాబట్టి హెచ్ఎస్ కోడ్ అనేది క్లాసిఫికేషన్ మనము తెలుసుకోవాలి. అయితే ఇది ఇది మీకు నాలెడ్జ్లో ఉంటే మీరు ఎప్పుడైనా ఎల్సి చదివినప్పుడు మీరు ఈ హెచ్ఎస్ కోడ్ చూడండి. హెచ్ఎస్ కోడ్ చూస్తే మీకు తెలిసిపోతుంది, అది కొద్దిగా ఏం అడుగుతున్నారు తెలుస్తుంది. ఏదో జనరల్గా చిన్న చిన్న విషయాల గురించి అందరిని కాల్ చేయడము తిరగడము దానికోసం ఇది ఏంది అర్థమవుతలేదని చెప్పడము కన్నా మనము తెలుసుకొని కొద్దిగా మనం ఆన్లైన్లో మీ ఇప్పుడు మీ దగ్గర మొబైల్ ఉంటుంది, మొబైల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, ఆ కోడ్ వేసి గూగుల్లో సెర్చ్ చేస్తే లేదంటే మీరు వెబ్సైట్స్కి నేను చెప్తాను, వెబ్సైట్స్ గురించి చెప్తాను కంప్లీట్గా. ఆ వెబ్సైట్స్లో వెళ్ళినప్పుడు మీరు అది తెలుసుకోగలుగుతారు ఎటువంటి ప్రోడక్ట్ వాళ్ళు అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు, క్వాలిటీ ఎటువంటిది, మరి కలర్ ఎటువంటిది, అది అంతా మీకు కోడ్లోనే తెలిసిపోతుంది. కాబట్టి దాని తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ తయారు చేయడం వల్ల పంపించడం చేయించగలుగుతారు. అయితే ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూసినట్టయితే ఓకే. నెక్స్ట్ ఇంకా డీటెయిల్ వీడియోస్ చాలా ఉన్నాయి, ట్రైనింగ్ వీడియోస్ నా వెబ్సైట్ విజిట్ చేయండి. కింద వెబ్సైట్ లింక్ ఉంటుంది, వీడియో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి మీరు వీడియోస్ ట్రైనింగ్స్ తీసుకోండి. మీరు ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నారైతే నెక్స్ట్ ఇంకా వేరే వీడియోస్లో ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోకి ఇక్కడ నుంచి మనం వెళ్ళి ఇంకా డిస్కషన్ దీని మీద చేద్దాము.